समैक्य पालनलो अभिवृद्धि की नोचुकोकुंडा वेनुकबड्ड तेलंगाणनु अभिवृद्धि चेयडमे ध्येयंगा सीएम केसीआर कृषि चेस्तुन्नारन्नारु एमएलए दासरि मनोहर रेड्डी। కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు। పెద్దపల్లి జిల్లా ఎలుగెడలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యటించారు। లలితపల్లి నుంచి పెద్దపూర్ వరకు 1.38 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనుల భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు। కాంగ్రెస్ నాయకులు తమ ఉనికి రాజకీయ స్వార్థం కోసమే పాదయాత్ర చేస్తున్నారే తప్ప ప్రజలపై అభిమానంతో కాదన్నారు దాసరి। రోడ్డు నిర్మాణానికి నిధులు సాంక్షనైన ప్రదేశంలో పాదయాత్ర చేయడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారన్నారు। గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని అభివృద్ధిని చూసి ఒరవలేక రాజకీయ పబ్బం గడుపుకునేందుకే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు। మరి రెన్యువల్ అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తిరిగి మళ్ళీ తార్ వేసేటువంటి కార్యక్రమం ఉంటుంది, దాని రెన్యువల్ రోడ్ అంటాం। మరి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇవాల రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చేయడం జరుగుతాం। చాలా రోడ్లను మరి తిరిగి తార్ వేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది। అట్లాగే వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లకు కూడా మరి వాటిని కూడా బాగు చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది। గతంలోనే ఒక 20 కోట్ల రూపాయలతోని మరి బ్రిడ్జెస్ గాని అట్లాగే రోడ్లు గాని వేసుకోవడం జరుగుతాం। ఎందుకంటే పని జరుగుతున్నది, పని అనుమతి వచ్చింది, ఏజెన్సీ కూడా నిర్ణయించబడ్డది, అయినప్పటికీ కూడా ఇదేదో మేమే సాధించమని మరి ఒక్కసారి గుండెమే చేయబెట్టుకొని ఆలోచించాలి। మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వచ్చినవి, ఎన్ని రోడ్లు డబుల్ రోడ్లుగా మారినవి, తర్వాత అంతకుముందు కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఏం అభివృద్ధి జరిగింది, ఎన్ని రోడ్లు తీసుకొచ్చి వేయడం జరిగింది, ఒకసారి లెక్కలు వేసుకుంటే ఎవరి పనితనం ఏందో, ఎవరి ప్రజలపై ఉన్నటువంటి మరి శ్రద్ధ ఏందో తెలుస్తుంది మనకు। ప్రజలుగా మనం కూడా ఆలోచించాలి, ఎవరు ఏం పని చేస్తూ ఉన్నారు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మేలు అవుతా ఉంది ప్రజల ఈ రోడ్ల విషయంలో కానీ।